खरबूज तो केक वाटर मेलन केक तैयार पदार्थ पुచ్చకాయ मैदा पिंडी वेन्न चक्कर पालू गुड्डू बेकिंग पाउडर फुड कलर निम्मरसम खरबूजा केक तैयार की कावाल्सिन पदार्थालु तेलुसुकुन्नाम कदंडी इप्पुडु तैयार चेसे विधानानि नेर्चुकुंदाम शैला फस्ट एम चेयाली चेप्पु फस्ट खरबूजा तीसुकोनी इला पीस ला कट चेसुकोनी ब्लेंड चेयाली अन्नमाट बागा पिसकाली पिसकालना गिंजर लेकुंडा कट चेसुकोनी इला ब्लेंड चेसुकोनी ज्यूस काकुंडा ఒక బౌల్ తీసుకొని జ్యూస్ వేయకుండా ఓన్లీ పీసెస్ వేయాలి అంటే ఇప్పుడు మనం ఫ్రూట్ కేక్ తిన్నప్పుడు ఫ్రూట్ ఎలా తగులుతుంది అలా రైట్ ఓకే సో కేవలం మనం పిసికందండి జ్యూస్ వేస్తే కేక్ సరిగా రాదు మొత్తం చాలా పల్చగా అయిపోతుంది నెక్స్ట్ ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఎగ్స్ తీసుకొని ఇందులో ఓన్లీ వైట్ సోనా వేయాలి తెల్ల సోనా మాత్రం తీసుకోవాలి ఎల్లో తీసుకోవద్దు మూడు ఎగ్ వైట్స్ చూసారు కదా మనం ఒక పావు వేసా అంతే ఒక కప్పు 3 eggs లో వైట్ సోనా వాటర్‌మెలన్ ఉంది 3 egg whites దీని ఏం బీట్ చేయకలేదా బీట్ చేయాలి నౌ వాట్ షుగర్ 1 కప్ ఓకే ఒక కప్పు వాటర్‌మెలన్ కి ఒక కప్పు షుగర్ వేసాం ఈక్వల్ క్వాంటిటీ ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం లిక్విడ్ లాగా చేసి నెక్స్ట్ ఒక కప్పు మిల్క్ కాచి చల్లార్చిన పాలు కాచి చిక్కటి పాలు ఓకే ఇట్లా మిక్స్ చేసుకొని షుగర్ అంతా కరగాలి షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకుంటే ఈజీగా మనకి అవును 2 కప్స్ మైదా ఇది 1 కప్ సో ఇంత గట్టిగా కలపాలా ఇది అంటే మరీ పల్చగా రావద్దు సో ఇందులో కలిపేసరికి ఇంకొంచెం పల్చగా అవుతుంది ఓకే నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 3 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా నెక్స్ట్ బటర్ హాఫ్ కప్ నెక్స్ట్ ఫుడ్ కలర్ మొత్తం అన్ని మిక్స్ చేసినాక లాస్ట్ కి కర్బూజా పీసెస్ ఇందాక పెట్టుకున్నాం కదా అవి వేసేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి అన్నమాట ఉండలు ఉంటే కేక్ సరిగా స్మూత్ గా రాదు మిక్స్ చేసినాక కొంచెం నిమ్మకాయ రసము 3 డ్రాప్స్ ఆర్ 4 డ్రాప్స్ మొత్తం ఆయిల్ రుద్దాలి ఇది ఇందులో వేసేస్తే ఓకే నెక్స్ట్ రైస్ కుక్కర్ లో పెట్టాలి 10 నిమిషాలు సో 10 నిమిషాల్లో కేక్ రెడీ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఓపెన్ చేసి నైఫ్ తోని ఇలా సైడ్స్ ఉంటుంది కదా ఓపెన్ చేయడానికి సైడ్స్ ఇలా అంటుంటే అది ఈజీగా ఓపెన్ అవుతుందంట వాటర్ మెలన్ కేక్ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి నేర్చుకోండి వాటర్ మెలన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పుచ్చకాయ మైదా పిండి వెన్న చక్కెర పాలు గుడ్డు బేకింగ్ పౌడర్ ఫుడ్ కలర్ నిమ్మరసం పుచ్చకాయ కేక్ తయారు చేసే విధానం ముందుగా వాటర్ మెలన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గింజలు తీసేసి చేత్తో బాగా పిసుక్కుని జ్యూస్ ని అవాయిడ్ చేసి మెలన్ పీసెస్ మాత్రం పక్కకు పెట్టుకోవాలి 4 గుడ్ల తెల్లసనను బాగా బీట్ చేసి ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు 2 కప్పుల మైదా పిండి 3 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ 1/2 కప్పు బటర్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి చివరగా వాటర్ మెలన్ ముక్కలను కూడా వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో బాదం పిస్తా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా తయారైన మిశ్రమాన్ని రైస్ కుక్కర్ కి బాగా నూనె పోసి అందులో వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరగా కలర్డ్ ఫ్లేవర్డ్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలందరూ ఇష్టపడే టేస్టీ టేస్టీ వాటర్మెలన్ కేక్ తినడానికి రెడీ.